వెల్కమ్ టు జిఎస్కే లోటస్ సునీల్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం తెలుసుకుంటాం హౌ టు రీస్టార్ట్ యువర్ కంప్యూటర్. అంటే మనం హ్యాంగ్ అవుతున్న కంప్యూటరు లేదా వర్క్ సఫర్ ప్రోగ్రామ్స్ అన్నీ ఒక్కసారిగా ఓపెన్ చేసినప్పుడు అన్నీ క్లోజ్ అయిపోయి సక్రమంగా రన్ కానప్పుడు మనం కంప్యూటర్ని రీస్టార్ట్ చేస్తాం కదా. సో ఫస్ట్ మనం తెలుసుకుందాం మన కంప్యూటర్ని రీస్టార్ట్ చేయడం ఎలా. రీస్టార్ట్ చేయడం చూడండి, మనం విండోస్ 7 వాడుతున్నాం. విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ అన్న వాళ్ళు ఇక్కడ చూస్తే మనకి విండోస్ బటన్ ఉంటుంది. విండోస్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి, మన డాక్యుమెంట్స్, పిక్చర్స్, కంట్రోల్ ప్యానల్. సో ఆ విధంగా వస్తాయి. కింద షట్ డౌన్ బటన్ ఉంటుంది. షట్ డౌన్ బటన్ పక్కన యారో మార్క్ ఉంటుంది, దాని దగ్గరికి వెళ్తే ఇక్కడ చూపిస్తుంది మనకి హైబర్నేట్, స్లీప్, రీస్టార్ట్, లాక్, స్విచ్ యూజ్. సో వీటి గురించి మనం తెలుసుకుందాం. స్లీప్ అంటే ఏ వర్క్ జరగకుండా కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటుంది కంప్యూటర్ అన్నమాట. హైబర్నేట్ అంటే ఏం వర్క్ అవసరికి, అది కూడా స్లీప్ మోడ్ లాగే కానీ అది సేవ్స్ యువర్ సెషన్ టన్స్ ఆఫ్ కంప్యూటర్. యువర్ సెషన్ అప్పుడు వర్క్ చేసిన అన్ని సేవ్ అవుతాయి. వెన్ యువర్ టర్న్ ఆన్ ద కంప్యూటర్ విండోస్ రిస్టోర్ట్ యువర్ సెషన్, అంటే మళ్ళీ అది కొద్దిసేపు గ్యాప్ బ్రేక్ తీసుకున్నట్టుగా, ఇది కొద్దిసేపు రిఫ్రెష్ అయ్యేటట్టుగా. చూడండి కింద అది చూపిస్తుంది, కీప్స్ యువర్ సెషన్ ఇస్ మెమరీ అండ్ పుట్స్ కంప్యూటర్ ఇన్ అలో లో పవర్ స్టేట్ సో దట్ యు ఆర్ క్విక్లీ రిజ్యూమ్ యువర్ వర్కింగ్. సో రీస్టార్ట్ అంటే క్లోజ్ ఆల్ ప్రోగ్రామ్స్, షట్ డౌన్ విండోస్ అండ్ స్టార్ట్ విండోస్ అగైన్. సో లాక్ చూడండి, లాక్ దిస్ కంప్యూటర్. లాగ్ ఆఫ్ అంటే క్లోజ్ ప్రోగ్రామ్స్ అండ్ లాగ్ ఆఫ్, అన్నీ క్లోజ్ చేసి అన్ని ప్రోగ్రామ్స్ క్లోజ్ చేసి లాగ్ ఆఫ్ అంటే షట్ డౌన్ చేస్తుంది అన్నమాట. స్విచ్ యూజ్ వితౌట్ క్లోజింగ్ ప్రోగ్రామ్స్. క్లోజ్ మనం వర్క్ చేస్తున్న ప్రోగ్రామ్స్ ఏమీ క్లోజ్ కావు, బ్యాక్ రన్ అవుతుంటాయి. స్విచ్ యూజర్ మన పిల్లలు ఎవరైనా ఆడుకోవాలంటే ఇప్పుడు మనం ఆ స్విచ్ యూజర్ కొట్టిస్తే మన ప్రోగ్రామ్స్ ఏమీ వాళ్ళకి కనబడకుండా ఓన్లీ వాళ్ళకి కావాల్సిన పర్మిషన్సే ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, కుదిరితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. వాచ్ మోర్ వీడియోస్.